హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను వచ్చేసి ఈరోజు స్ట్రీట్ షాపింగ్ అన్నమాట. ఇది ఎక్కడంటే కేపీహెచ్పి హౌసింగ్ బోర్డ్ స్ట్రీట్ షాపింగ్ చూపిస్తున్నాను మీకు ఈరోజు వీడియోలో. ఇక్కడ ఉన్నాయి కదా ఈ టాప్స్ వచ్చేసి 150 అంట. క్లాత్ కూడా బాగానే అనిపించింది, బాగున్నాయి, చాలామంది తీసుకుంటున్నారు. ఇక్కడ ఓన్లీ 150 టాప్స్ వచ్చేసి. ఈ స్ట్రీట్ షాపింగ్ అనేది ఇక్కడ చాలా ఫేమస్, ఎప్పటి నుంచో ఉంటుంది ఇది. ఈవినింగ్ టైంలో పెడతారు ఇక్కడ, మార్నింగ్ అయితే అంత ఉండదు. 11కి కొన్ని స్టాల్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి. 4 to 9 వరకు మనకి ఫుల్ స్టాల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చేసి కాస్మెటిక్స్ అమ్ముతున్నారు ఇక్కడ. ఇవన్నీ బ్రాండెడ్లానే అనిపిస్తున్నాయి కానీ బ్రాండెడ్ అయితే కావు. చాలామంది తీసుకుంటారు ఇక్కడ, తీసుకునేవాళ్ళు. అన్ని బ్రాండెడ్వి దొరుకుతాయి ఇక్కడ. ఇది వచ్చేసి ఐ ల్యాషెస్కి అలా పెట్టుకోవడానికి షేడ్స్ అన్నీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇది లిప్ గ్లాస్. ఇలా మ్యాట్ ఫినిషింగ్ జ్యువెలరీ అయితే చాలా షాప్స్లలో ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇలాంటి స్టాల్స్. బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారు ఖచ్చితంగా. ఇంకా స్ట్రీట్ షాపింగ్ కదా, ఇట్లా బార్గెనింగ్ చేస్తారని వాళ్ళు కొద్దిగా ఎక్కువే చెప్తారు రేట్ అయితే. చూసారా ఎన్ని ఉన్నాయో ఇక్కడ, చాలా మోడల్స్ ఉన్నాయి. ఇయర్ టాప్స్ కలెక్షన్ అయితే బాగున్నాయి ఇక్కడ. సెట్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఒకే దగ్గర అన్ని షాప్స్ అంటే మనకి కొనేప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. ఈ లైన్లో అయితే చాలా షాప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి చౌకర్. దీని కాస్ట్ వచ్చేసి 2200 అంట. ఇయర్ టాప్స్ ఇవి. నేను వీటి అయితే ఇండివిజువల్గా ప్రైజ్ ఏం అడగలేదు, కలెక్షన్ చూపిస్తున్నాను మీకు. కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. ఇలా అన్ని లైన్గా ఉన్నాయి షాప్స్, అన్నీ స్టాల్స్ పెట్టేసుకొని. ఇక్కడ వచ్చేసి అమ్మాయిలకి ఎయిర్ బెన్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి, చాలా మోడల్స్. అమ్మాయిలకు అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే స్పెషల్గా. ఇయర్ టాప్స్ కోసమైనా ఇటు వెళ్ళొచ్చు, చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి హల్దీ ఫంక్షన్కి వేస్తారు కదా ఫ్లవర్స్ టైపు, అవి మ్యాక్సిమం షాపుల్లో బుట్టాసే. ఇంకా ఇవి కూడా ఇయర్ టాప్సే, వేరే షాప్లో అన్నమాట. మ్యాక్సిమం ఇవే ఉన్నాయి. ఇంకా ఇయర్ టాప్స్, మెడలో వేసుకునే చైన్స్, ఇంకా ఇమిటేషన్ జ్యువెలరీ, 1 gram జ్యువెలరీ టాప్స్. ఇవి వచ్చేసి హెయిర్కి పెట్టుకునే క్లిప్స్. ఇవి అమ్మాయిలకి పెట్టేవి. ఇక్కడ వచ్చేసి ఇది చేతికి వేసుకుంటారు కదా అది, ఇది వచ్చేసి 80 rupees చెప్పాడు నాకు. ఇంకా అది ఒక్కటే వేసేసుకుంటే హ్యాండ్ మొత్తం ఫుల్ అయిపోతుంది, అలా ఉంటుంది ఇది. ఈ థ్రెడ్వి వచ్చేసి 100 rupees చెప్పాడు. ఈ లైన్లో ఉన్నాయి కదా థ్రెడ్స్ అన్నీ, అవి ఇవైతే 200 చెప్పాడు నాకు. 100కి అడిగాను, 150కి ఇస్తాను, ఇంకా 100కి అయితే ఇవ్వలేదు. ఒక్కో దగ్గర ఒక్కోలా ఉన్నాయి వీటి రేట్స్ అయితే. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ 20 rupees అంట ఏది తీసుకున్నా. ఇక్కడ నెయిల్ పాలిష్లు కూడా ఉన్నాయి, అది ఈ నెయిల్ పాలిష్ వచ్చేసి 30, ఇవి వచ్చేసి 40 rupees అంట. నేనైతే అన్ని షాప్లోకి వెళ్ళి అడగలేదు, ఇలా ఫ్రాక్స్ అలాంటివి ఉన్నాయైతే చూడలేదు. కొన్ని కొన్ని ఇలా కాస్మెటిక్స్, ఇలా ఇయర్ టాప్స్ వీటిలలో అయితే కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాను మీకు. ఇవి వచ్చేసి బ్లాక్ బీడ్స్. దీంట్లో కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి మనకి, చాలా మోడల్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడికి వస్తే అన్నీ దొరికేస్తాయి, దొరకందంటూ ఉండదు, అన్ని మోడల్స్లో కనిపించాయి. ఇది వచ్చేసి 150 చెప్పారు, జీన్స్ పైనకి అలా డ్రెస్సెస్ పైనకి వేసుకోవడానికి అని అడిగాను. ఇది 100 చెప్పాడు. ఈ చైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మళ్ళీ ఎయిర్ బెండ్స్ ఉన్నాయి ఇంకా అమ్మాయిలకి. ఇయర్ టాప్స్ అయితే అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేబీ కాస్ట్ కూడా తగ్గిస్తారు బార్గెనింగ్ చేస్తే.
ఇది వచ్చేసి 20 rupees అంట, ఫిక్స్డ్ ప్రైస్. 10కి అడిగాను, 15కి కూడా ఇవ్వలేదు అసలు. 20 rupees అంట ఇది. ఇది 100 rupees చెప్పాడు. బాగున్నాయి కదా ఈ ఇయర్ టాప్స్. ఇవి వచ్చేసి క్లచెస్, ఇంకా ప్లక్కర్స్, ఎయిర్ బ్యాండ్స్, బనానా క్లిప్స్, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఒక షాప్లో. ఆల్ వెరైటీస్, చిన్న చిన్న షాప్సే కానీ ఆల్ కవర్ చేశారు మొత్తం అంతా. ఇది వచ్చేసి 450 చెప్పాడు. ఇదంతా 450. 2 వచ్చాయి, ఇయర్ టాప్స్ కూడా వచ్చాయి దీంట్లో. ఇదైతే స్కార్ఫ్ ఏది తీసుకున్నా 100 rupees మొత్తం, అన్నిటికీ 100 rupees అంట. ఒక్కొక్కటి 100 rupees, సేమ్ ప్రైస్ ఇంకా అన్ని. ఇక్కడ బ్యాంగిల్స్, క్యాప్స్, ఈ జూట్ బ్యాగ్స్, ఈ పింక్ కలర్ జూట్ బ్యాగ్స్ అయితే లాస్ట్లో 190 అని చెప్పాడు, 250 చెప్పాడు, లాస్ట్లో 190 వరకు వచ్చింది, ఇస్తా అన్నాడు 190. ఆ చిన్నది వచ్చేసి 130 140 ఇస్తానన్నాడు. దీంట్లో చిన్న చిన్న పర్సెస్ కూడా ఉన్నాయి, వ్యాలెట్స్, బ్యాగ్లు, పెద్దవి చిన్నవి అన్నీ. ఈ ఫస్ట్లో ఉన్న బ్యాగ్కి వేరే వాళ్ళు అడుగుతున్నారు, 350 చెప్పాడు, ఫైనల్గా 300కి ఇస్తానన్నాడు. ఇది వచ్చేసి మనకి 200 చెప్పాడు, 100కి ఇవ్వమంటే ఇవ్వలేదు, క్వాలిటీ బాగుంది మేడం అని చెప్పేసి ఇంకా 200 చెప్పాడు వాటికి. ఫ్రంట్లో ఇవి వచ్చేసి 100 rupees అంట, ఇందాక నేను చూపించింది దీనికి 200కి తగ్గించనన్నాడు. ఇది వచ్చేసి 350 చెప్పాడు. ఈ బ్యాగ్ జారా కంపెనీది, ఇది ఒక బ్రాండ్ కదా, ఇది 350 చెప్పాడు. ఫిక్స్ అంట ఇంకా 350 rupees. ఇక్కడ అన్ని చున్నీస్ ఉన్నాయి ఈ షాప్లో, దీంట్లో వచ్చేసి 100, 150 అలా ఉన్నాయి. ఈ పైన ఉన్న వాటికి 150, కింద ఉన్నవన్నీ 100 rupees అంట ఈ చున్నీలు. స్టాల్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు. షాపింగ్ చేస్తూ అలసిపోయిన వాళ్ళకి టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 150 చెప్పాడు, 100కి ఇవ్వలేదు. ఇక్కడ కూడా కొంతమంది తగ్గిస్తున్నారు, కొంతమంది అస్సలు తగ్గించట్లేదు. ఇక్కడ వచ్చేసి జేసీ బ్రదర్స్ ముందు కూడా కొన్ని కొన్ని స్టాల్స్ పెట్టారు. రోడ్డుకి టూ వైపులో కూడా కొన్ని కొన్ని స్టాల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకే లైన్లో ఉన్నాయి షాప్స్ అన్నీ. కిడ్స్వి ఇలా షాప్స్ కూడా ఉన్నాయి, ఓన్లీ కిడ్స్కి అన్నమాట ఈ టూ షాప్స్. వచ్చేసి చాలా మోడల్స్ దొరుకుతాయి ఇక్కడ వస్తే. ఇక్కడ మళ్ళీ కాస్మెటిక్స్ పెట్టారు. నేను ఇక్కడ ఈ ల్యాక్ మీద అడిగాను, దీనిపైన 170 ఉంది, 100కి వస్తుంది అని చెప్పాడు. ఇతను అడిగితే ఇవన్నీ బ్రాండే అంట, ఒరిజినల్ మేడం, ఓపెన్ చేసి చూపిస్తానని మరీ చెప్తున్నాడు. ఇక్కడ ఇదే షాప్లో టాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను వచ్చేసి ఈ వైట్ టాప్స్ అడిగాను, ఇవి అయితే 350 అంట. మిగతాయి కూడా ఈ కింద లైన్లో ఉన్నాయన్నీ 350 అంట. ఇలా వెళ్తూ ఉంటే వరుసగా షాప్స్, పాప్కార్న్స్, ఇంకా టిఫిన్ సెంటర్స్ అలా అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్ స్టోర్ ఉంది. ఇక్కడైతే కలెక్షన్స్ బాగా అనిపించాయి నాకు. ప్రైస్ కూడా మిగతా వాటిలానే ఉన్నాయి. వీళ్ళందరూ ఒకే ప్రైస్ మీదనే ఉన్నట్టున్నారు, అందరు అలానే చెప్తున్నారు ఆల్మోస్ట్గా. అంటే వాళ్ళు ముందే ఇంకా ఫిక్స్ అయినట్టున్నారు, ఈ ప్రైస్కి ఈ బ్యాంగిల్స్ అమ్మాలన్నట్టుగా ఆల్మోస్ట్ అందరు అదే ప్రైస్ చెప్తున్నారు. కానీ కలెక్షన్స్ అయితే ఇక్కడ నాకు బాగా అనిపించాయి. ఇవి సెట్స్ అన్నమాట బ్యాంగిల్స్. ఇది మల్టీ కలర్లో ఉంది కదా, ఇది 100 rupees చెప్పింది తను. ఇవి కూడా అంతే, 120 అన్నారు, 100కి ఇస్తారనుకుంటా, 100 అని చెప్పారు. 150 అలా చెప్తున్నారు కానీ ఇంకా లాస్ట్లో 120 100కి అలా కూడా ఇస్తున్నారు. ఇక్కడ బాగా అనిపించాయి బ్యాంగిల్స్ నాకు.
నాకు ఈ బ్యాంగిల్స్ బాగా నచ్చాయి, కానీ సైజెస్ అయితే అవైలబుల్ లేదు దీంట్లో. నాకు కావాల్సింది బాగున్నాయి కదా ఇవి బ్యాంగిల్స్ అని చెప్పాను కదా. వైలెట్ అండ్ పర్పుల్ ఆపోజిట్ ఉంది, ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అని చెప్పి నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షాప్లో స్టిక్కర్స్ ఇంకా సేమ్ ఇయర్ టాప్స్ ఇలా అన్నీ ఉన్నాయి. ఇక్కడ స్టిక్కర్స్ అయితే చాలా ఉన్నాయి, వేరే షాప్లో ఇన్ని కనిపించలేదు నాకు స్టిక్కర్స్. ఇక్కడైతే స్టిక్కర్స్ ఎక్కువ ఉన్నాయి బాగా. ఇవి వచ్చేసి 10 రూపీస్ అంట మొత్తం షీట్. కింద ఉన్నాయి, ఇక్కడ కింద కొన్ని ఉన్నాయి 20 రూపీస్. ఇవి వచ్చేసి 30 రూపీస్ అని చెప్పాడు. ఇంకా సేమ్ ఇయర్ టాప్స్ అలా అన్ని ఈ వైట్ సిల్వర్ కలర్లో, గోల్డ్ కలర్లో బుట్టాలు, ఇంకా మల్టీ కలర్ అన్నీ చాలా ఉన్నాయి. చూపించే వాళ్ళు కూడా చాలా బాగా చూపిస్తున్నారు. ఇక్కడ అన్నీ ఏది అడిగినా ప్రైస్ చెప్తున్నారు ఒక్కో దానికి. తీసుకోకపోయినా కొంతమంది తీసుకోలేదనే ఫీలింగ్తో ఉంటారు. ఇక్కడైతే అలా అనిపించలేదు నాకు, చాలా బాగా చెప్పారు ఇక్కడ రేట్ ఎంత అవన్నీ. ఈ స్టిక్కర్స్ అయితే షాపుల్లో ఎంత ఉంటుంది, 30-20 ఉంటుంది నాకు తెలిసి. ఇక్కడ ఏ స్టిక్కర్ ప్యాకెట్ తీసుకున్నా 10 రూపీసే అంట. చాలా ఉన్నాయి ఇక్కడ బాక్స్లు, టైం ఉండి ఓపికతో చూసుకుంటే తీసుకోవచ్చు చాలానే. అన్ని బాక్స్లలో ఉన్నది 10 రూపీసే అంట ఈచ్ వన్. షాపుల్లో అయితే అట్లీస్ట్ 20 కాకపోయినా 15 అయినా ఉంటుంది, ఇక్కడైతే 10 రూపీసే. ఇవి కూడా 10 రూపీస్ అంట షీట్. ఇక్కడ ఇది చూసారా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అయితే టాప్స్ నచ్చాయి, చైన్ నచ్చింది, కింద లాకెట్కి మాత్రం వేరే కలర్ ఉండింది, సెట్ అవ్వలేదన్నట్టు అనిపించింది నాకు. ఇది కాస్ట్ 250 చెప్పాడు. ఇక్కడ తను చూపిస్తున్నాడు కదా ఇవన్నీ 250 అంట, 100వి కూడా ఉన్నాయి ఇందులో కొన్ని. వచ్చేసి 200 చెప్పాడు, టాప్స్ రాలేదు దీనికి, ఓన్లీ చైన్. ఇలా అన్ని షాపుల్లో ఇంకా సేమ్గా ఉన్నాయి కలెక్షన్స్. అయితే చిన్న చిన్న షాప్సే కానీ అన్ని ఎన్ని వెరైటీస్, ఎంత ఖాళీ ప్లేస్ లేకుండా మొత్తం అంతా కవర్ చేసేసారు స్టాల్స్ అన్నీ. ఇలా బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇక్కడ ఫ్లాగ్ హస్టింగ్ ఉంది కదా, ఇలా సెట్ చేసి పెట్టారు బ్యాంగిల్స్ చిన్న అమ్మాయిలకి. ఇక్కడ ఈ క్లిప్స్ కనిపిస్తున్నాయి కదా, 30 రూపీస్ అంట, ఏది తీసుకున్నా 30 రూపీస్. ఇవి వచ్చేసి ఇయర్ బెండ్స్, ఇంకా క్లచెస్, ఇయర్ టాప్స్. ఇయర్ టాప్స్ అయితే అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నిజంగా చాలా చాలా ఉన్నాయి. ఇయర్ టాప్స్ కోసమైనా ఈ కేపీహెచ్బి షాపింగ్కి వెళ్ళాలి, అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. చిన్న సైజ్ కోటిలా అనిపించింది నాకైతే. చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి. ఈ మ్యాట్ ఫినిషింగ్ క్లచ్ ఇయర్ హెయిర్కి పెట్టుకునేది వచ్చేసి 120 చెప్పాడు. ఇక్కడ టాప్స్ హ్యాంగ్ చేసి ఉన్నాయి, 150 ఏది తీసుకున్నా, ఓన్లీ టాప్స్ మాత్రమే. ఇది కలర్స్ ఉన్నాయి, అంటే సేమ్ కలర్సే ఉన్నాయి, ఎక్కువ అయితే కలర్స్ పెద్దగా ఏం లేవు దీంట్లో. 150 అంట ఈ టాప్స్. ఇది వచ్చేసి ప్లాజో అన్నమాట ప్యాంట్స్, 200. కంప్లీట్గా ప్లాజో ప్యాంట్స్ ఇంకా ఇవి. ఇక్కడ చెప్పులు 150 చెప్పాడు, మొన్న జనరల్ బజార్లో అయితే నాకు 100కే దొరికాయి. అక్కడ ఈ టాప్స్ వచ్చేసి 600-700 అలా ఒక్కో దానికి ఒక్కో రేట్ చెప్పాడు. ఇక్కడ వచ్చేసి బయట కూర్చొని ఉంది ఒక ఆంటీ, తన దగ్గర ఈ టాప్స్ వచ్చేసి 300 చెప్పారు, 300 or 350 చెప్పింది. బాగానే అనిపించాయి ఇవి, క్లాత్ కూడా బాగున్నాయి, కలెక్షన్ కూడా బాగున్నాయి. ఇక్కడ ఇక్కడ ఈ చున్నీని అడిగా నేను, బటర్ఫ్లైస్ ఉంది కదా, ఈ చున్నీ వచ్చేసి 250 అన్నాడు, ఫైనల్గా 200కి ఇస్తానన్నాడు, 200 చెప్పాడు దీని కాస్ట్. ఇక్కడ కప్స్ కూడా ఉన్నాయి ఒక బండి పైన, కప్స్ టీ కప్స్ పెట్టుకొని కూర్చున్నారు, ఓన్లీ తక్కువే ఉన్నాయి, ఓన్లీ ఒక బండి అనిపించింది నాకు ఇలా.
బాగా అనిపించాయి కప్స్, చిన్న చిన్నగా వెరైటీగా ఉన్నాయి. ఇక్కడైతే చూసారా ఎంత చిన్నగా ఉంది కదా కప్పు. ఇలా అన్ని అటువైపున కూడా ఉంది. ఇక్కడ చున్నీలు, స్కార్ఫ్లు, ఒక స్టాల్ ఉంది ఇక్కడ వచ్చేసి. ఇంకా మిగతాది బ్యాంగిల్స్, నెక్ సెట్స్, స్టిక్కర్స్ చాలా చాలా ఉన్నాయి. ఈవినింగ్ టైంలో అయితే కొంచెం రష్ ఎక్కువ వస్తుందంట. నేనైతే 4:00 అలా వెళ్ళాను. ఓకే అండి, ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు వచ్చేసాము. బయట కూడా చాలానే పెట్టుకుని ఉన్నారు, ఇలా స్టాల్స్, బ్లాంకెట్స్ అలాంటివి కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఇవి రెడీమేడ్ బ్లౌజెస్, ఇది 400 అండి, 300 వరకు ఇస్తుండొచ్చు. ఈ షాప్ వచ్చేసి ఒక బండి పైన డోరీస్కి హ్యాంగ్ చేసుకోవడానికి అని ఉన్నాయి ఇవి. ఇక్కడైతే 50-60 నుంచి 100-120-150 వరకు ఉన్నాయి. ఓకే అండి, ఇంకా ఆల్మోస్ట్గా కేపీహెచ్బి షాపింగ్, స్ట్రీట్ షాపింగ్ అంతా చూపించేసేసాను. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగున్నాయి కలెక్షన్స్. రేట్ అయితే నాకైతే రీజనబుల్గానే అనిపించాయి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.